నేను మీ చికెన్ షాప్ రెడీని ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కస్టమర్కి ఒక కేజీ చికెన్ బోన్స్తో కూడిన మాంసం ఎలా ఇస్తానో కటింగ్ చూడండి. రైట్, లెగ్స్ వింగ్సు చూడండి ఫ్రెండ్స్, ఇవి బోన్స్తో కూడిన మాంసం కొద్దిగా తగ్గింది. ఇప్పుడు గురించి చేస్తున్నాం. ఎంత ముక్క తగ్గి రైట్ అంటే చూసేంటి అయింది, చూసేయండి చూడండి ఫ్రెండ్స్, ఇవి బోన్స్తో కూడిన మాంసం. దీని కటింగ్ ఎలా ఉందో చూద్దాము. బిర్యానీ కట్టే మీడియంగా కట్టే మీడియమా, మరి పెద్ద మరి బిర్యానీకి బిర్యానీ చూడండి ఫ్రెండ్స్. కొంతమంది 50 గ్రాములు కట్ చేసుకుంటారు. ఈ కస్టమర్ బిర్యానీకి ఇదండి 30 గ్రాములు, ఇది పీసులు 30 గ్రాములు కట్ చేసుకున్నారు. ఆ కస్టమర్ని మీకు చూపిస్తాను. మీకు కస్టమర్లు దేవుళ్ళతో సమానం ఫ్రెండ్స్. వాళ్ళ కోరిక మేరకు మనం ఇవ్వగలిగితే వాళ్ళు తృప్తిగా మన షాపుల నుంచి నాకు మంచి చికెన్ దొరికిందని అనుకుంటే వెళ్ళేటప్పుడు అనుకుంటే మనంత సక్సెస్ ఇంకొకరు ఉండరు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ పర్లు ఎప్పుడైనా సరే కస్టమర్ హ్యాపీగా ఉండాలి, అప్పుడే రిటర్న్ అవుతారు కస్టమర్స్, రిటర్న్ కస్టమర్స్ ఉంటారు. ఇవి ఈ బోన్స్తో కూడిన మాంసం అంటే లెగ్స్ వింగ్స్ కదా ఫ్రెండ్స్. దీనికి కొద్దిగా ఈ లెగ్లకి జిడ్డు టైపు ఉంటుంది, కొద్దిగా జిగురు టైపు అలా ఉంటుంది, ఎందుకంటే లెగ్స్ కదా. ఇది దీనికి మంచిగా నీట్గా చేయించుకోవాలి. మీరు ఏ చికెన్ షాప్కి వెళ్ళినా మంచిగా నీట్గా తీయమని చెప్పండి ప్లీజ్. చాలామంది ఓకే చికెన్ చెప్పగానే దొరికిందిలే అని వచ్చేస్తారు. కొట్టారులే తీసుకున్నాం వండుకున్నాం లేని కాదు, నీట్గా తిన్నాను. గురుజీ లెగ్ ఉంచారా? వద్దు, కట్ చేసి. ఈ గురువు గారు ఎప్పుడు ఇలాంటి పీసులే ఇష్టపడతారు. ఆ గురువు గారి ఏజ్ ఇంచుమించు ఎంత గురించి మన ఏజ్? 50. నాకు తెలిసి నా దగ్గరికి 15 సంవత్సరాల నుంచి గురించి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి వస్తుంటారు ఫ్రెండ్స్ నా దగ్గరికి, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే హ్యాపీగా తనకు కావలసిన పీసులు అడిగి తీసుకుంటారు. అంటే ఆయన అడిగిన నేను కూడా అలా ఇస్తానమాట, కస్టమర్ని తృప్తి పరుస్తాను. చూడండి, వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తాం. ఏది అడిగితే అంటే అది కాదు చికెన్, మళ్ళీ ఏది అడిగితే అది అంటే మళ్ళీ ఏదో అనుకునేరు. చికెన్ చికెన్లో ఏ పీసులు అడిగితే కస్టమరు అదే పీసులు ఇస్తాను ఫ్రెండ్స్. నేను వాళ్ళని ఇది లేదు అనేది ఉండదు. నాకు వేస్టేజ్ పోయినా నా ఇంటికన్నా తీసుకెళ్తాను మిగతా పీసులు, కానీ కస్టమర్ ఏది అడిగితే అది ఇస్తాం. మీరు కూడా షాప్ వాళ్ళని ఏదైతే ఇచ్చిన రిక్వెస్ట్ చేయండి, బలవంత చేయండి, రిక్వెస్ట్ చేసుకోండి అప్పుడు మంచిగా. ఓకే, ఆ కస్టమర్ని చూద్దామా. ఓకే, హాయ్ చెప్పండి గురుజీ. ఓకే ఫ్రెండ్స్, సారు చాలా మంచివారు, కూల్గా ఉంటారు ఫ్రెండ్స్, కూల్గా. ఇట్లాంటి కస్టమర్స్ మనకు కావాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.